నమస్తే, నేను మీ యాంకర్ హరిత. మనం వాటర్ తాగేటప్పుడు ఏదైనా అఫర్మేషన్ అనుకుంటే అది నిజంగా జరిగి తీరుతుందా? వాటర్ కి అంత పవర్ ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మీరు అంటుంటారు అంటే వాటర్ కి చాలా పవర్ ఉంది, మనం వాటర్ తాగేటప్పుడు ఏదైనా కోరిక గానీ అనుకుంటే అది నిజంగా జరుగుతుంది అంటున్నారు. నిజంగా అంత పవర్ ఉంటుందా వాటర్ కి? విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మం రక్షిత రక్షిత, యద్భవం తద్భవం. అవునండి, మనం వాటర్ తాగేటప్పుడు ఏదైనా ఒక అఫర్మేషన్ కనుక పదే పదే అనుకుంటే అది వాస్తవ రూపం దాచడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయని ఎందుకనొచ్చు మీరు? చూడండి, వాటర్ ఈజ్ హ్యావింగ్ ద మెమొరీ అండి. అంటే వాటర్కి మెమొరీ అంటే గుర్తుంచుకునే శక్తి ఉంటుంది. అంతెందుకండి, మీరే టెస్ట్ చేయండి. చూడండి, ఇదివరకు ఫారెన్లో కూడా చాలా టెస్టింగ్ జరిగాయండి. అంటే ఫస్ట్ మీలాగ మనలాగా ట్రైనర్స్ చాలామంది చెప్పారు, కొంతమంది బిలీవ్ చేయలేదు. బట్ రిజల్ట్ చూసినాక ఎలా ఉంటుంది హరిత గారు? ఎవరైనా బిలీవ్ చేస్తారు. రిజల్ట్ చూడకముందు ఎవరైనా కామెంట్ చేయొచ్చు, బట్ రిజల్ట్ చూస్తే కామెంట్ చేయడానికి అవకాశమే ఉండదు. అయితే ఒకసారి ఏం చేశారంటే, నిజంగానే చేద్దామని చెప్పేసి వాటర్ తీసుకొచ్చి ఒక వాటర్కి ఏం చేశారంటే పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారు. అంటే యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ సో లక్కీ, ఇట్లా వాటర్కి యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పేసి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారు. యు ఆర్ సో హెల్తీ అని, సో ఇట్లా పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారు ఒక వాటర్కు. తర్వాత వాటర్ చేసిన తర్వాత వాటర్ ఏం చేశారంటే ఐస్ బ్రిక్స్ ఉంటాయి కదా అందులో పెట్టేశారు. అయితే ఇంకొంచెం వాటర్ తీసుకొచ్చి ఇంకొక ఐస్ బ్రిక్స్లో పోసేసి ఏం చేశారంటే ఇంకొక గ్లాస్లో తీసుకున్న తర్వాత స్కోల్డింగ్ చేశారు. యు ఆర్ వేస్ట్ పర్సన్, నీకు ఎవరు ఏది కాదు, నువ్వు ఎందుకు పుట్టావు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ నెగిటివ్ వర్డ్స్ చెప్తూ ఒక వాటర్ తీసుకొచ్చారు. రెండు ఏం చేశారంటే ఐస్ బ్రిక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు, డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్లో పెట్టేశారు. తీసుకొచ్చిన తర్వాత మైక్రోస్కోప్తో చూస్తే తెలిసిందండి, ఒక మిరాకిల్ అది. యాక్చువల్గా ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్తో చెప్పిన తర్వాత ఐస్ గడ్డగట్టిన తర్వాత స్ట్రక్చర్ ఎలా ఉందంటే కరెక్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉంది. అదే నెగిటివ్ వర్డ్స్ చెప్తూ ఓకే చేశారు కదా, ఆ వాటర్లో ఒక స్ట్రక్చర్ చూస్తే, మైక్రోస్కోప్ చూస్తే మొత్తం బ్రోకెన్ స్ట్రక్చర్ అండి. ఎట్లా అంటే అసలు యాక్చువల్గా సైంటిస్టులు ఆశ్చర్యపోయారు, అరే నిజానికి ఇంత వాటర్కి ఇంత పవర్ ఉందా? అప్పుడే తెలిసింది ఏంటంటే ఇదివరకు మన పూర్వీకులు కూడా చూస్తే టెంపుల్స్ తీర్థం అనేవాళ్ళండి. ఎందుకు చెప్పండి అక్కడ తీర్థం, ఆ తీర్థం తాగితే హోలీ వాటర్ అనేవాళ్ళు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే క్రిస్టియన్స్ కానీ మసీదులో కానీ హోలీ వాటర్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ చూస్తే ఎక్కడైనా వాటర్ ఇస్ కామన్ మేడం. ఆ వాటర్ యొక్క శక్తి ఏంటి అంటే ఏది జరిగినా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే పాజిటివ్ తీసుకుంటుంది, నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే నెగిటివ్ తీసుకుంటుంది. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి వాటర్ కి అంత పవర్ ఉంటుందంటారా? అది మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడు జరుగుతుంది. అదేదో మంచి అనుకోండి అంటారు. అందుకోసమే కదండి ఇప్పుడు మనం చూస్తే టెంపుల్కి వెళ్తే లాస్ట్ కి అంత వెళ్ళిపోయిన ఒక వైబ్రేషన్ ఏం చేస్తారు, తీర్థం ఇచ్చుకుంటారు. ఆ తీర్థం ఇచ్చుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ ఎవరైతే తీర్థాన్ని తీసుకుంటారో వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. వారు ఏమనుకుంటారు, ఎస్ నా సంకల్పం నెరవేరిందని మళ్ళీ రావడం జరుగుతుంది. అంటే ఆ పవర్ అండి, ఆ ఒక్క మంత్రాల వలన, ఆ వైబ్రేషన్స్ వలన వాటర్ అనేది హై ఎనర్జీకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైనా హై ఎనర్జీని తీసుకుంటూ మీ సంకల్పం చెప్పుకోండి, అక్కడ సార్ రియాలిటీ అవుతుంది. అదేవిధంగా మీరు చూస్తే ఇదివరకు ఋషులు, రోగులు, మునులు ఏం చేసేవారండి, చెప్పించేటప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు, వాటర్ తీసుకుని చెప్పించేవాళ్ళు. మీకు అబ్జర్వ్ చేశారా, ఎందుకు డబల్ అన్నట్టు మనసులో వచ్చే ఆలోచన కనుక వాటర్ యాడ్ అయితే డబల్ ఇంపాక్ట్ చూపిస్తారు, త్వరగా ఇంపాక్ట్ చూపిస్తారు. చూడండి, చెప్పించేటప్పుడు ఇలా చెప్పిస్తారు, మంచి ఒక ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా ఏంటి, లాస్ట్కి మీరు చూస్తారు ఏదైనా టెంపుల్లో ఒక యజ్ఞం కానీ ఒక యాగం కానీ ఏదైనా ఒక పూజా కార్యక్రమం అయిపోయినప్పుడు తీర్థం తాగుతాం, దాని తర్వాత ఏంటంటే వాటర్ కూడా పైన చల్లుతుంటారు. మీరు చూడండి, ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్తే అప్పుడప్పుడు చల్లేస్తుంటారు, వాటర్ చల్లేస్తారు. ఎందుకు, పాజిటివ్ ఎనర్జీ ఆ వాటర్లో పడితే మన లోపల నెగిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ బ్లాక్స్ ఉంటే అవి వెళ్ళిపోతాయని. ఎస్పెషల్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చూస్తే మనీ బ్లాక్స్ కోసం ఎక్కువ వస్తుంటారండి. మనీ అనేది ఎనర్జీయే మేడం. ఓకే, మన లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే మనీ రాకపోవడం అనేది ఉంటుంది, అవకాశాలు రాకపోవడం ఉంటుంది. వాళ్ళు చాలామంది నాకు వచ్చే వాళ్ళు చూస్తే కంప్లైంట్ ఇస్తుంటారు, అంటే బయట రావట్లేదు, బయట మనీ రావట్లేదు, బయట అబండెన్స్ ఆఫ్ మనీ ఉంటుందండి. చూసి ఏది చూస్తే అదే కనపడుతుందండి. సో వారు ఏంటంటే మనీని చూడరు, ఏమి చూస్తారంటే ఛాలెంజెస్, మనీ లేకపోవడాన్ని, ఇబ్బందులని చూసుకుంటారు. మరి వారు అలా చూసినప్పుడు వాళ్ళకి యూనివర్స్ ఏమి ఇవ్వాలి చెప్పండి, యద్భవం తద్భవతి. వారు ఆ విధంగానే ఆకర్షించుకుంటారు. రిప్లేస్ చేయాలి, థాట్స్ని రిప్లేస్ చేయడం నేర్చుకోవాలి అసలు యాక్చువల్గా. సో ఎప్పుడైతే అలా చేస్తుంటారు, అందుకోసమే వాటర్ తాగేటప్పుడు మనం ఏదైనా అఫర్మేషన్ అన్నా కాబట్టి ఏ చాలా ఉన్నాయి మేడం అఫర్మేషన్స్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్, నేను ధన అయస్కాంతానని చెప్పేసి తీసుకుని ఆజ్ఞాచక్రం దగ్గర అది ఆల్రెడీ మీ దగ్గరికి మనీ వచ్చినట్టుగా, అబండెన్స్ ఆఫ్ మనీ వచ్చినట్టుగా అంటే ఇమాజిన్ చేసుకో. ఎస్, ఇమాజిన్ చేసుకో. ఇమాజినేషన్ మొత్తం అండి, మొత్తం చూస్తే ఏదైనా మార్పులు కానీ ఏదైనా కొత్తది రావాలంటే ఇమాజినేషన్ నుంచే వస్తుంది. అంతకు మేడం సైంటిస్టులు కూడా ఫస్ట్ మొబైల్ చేసినప్పుడు కూడా ఇన్వెన్షన్ ఇమాజినేషన్లో వచ్చింది. అంటే ఏదైనా సరే
రావాలి అంటే ఫస్ట్ ఇమాజినేషన్, ఊహించుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. అప్పుడే నీ జీవితంలోకి అది వస్తుంది. నువ్వు ఊహించకుండా వచ్చే వస్తుందంటే అంత రాదు, అది వచ్చినా ఎక్కువ కాలం నిలబడదు. అంటే ఒకటి మేడం, మనది ఏదైనా సరే రెండు సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో సృష్టించబడింది ఏది బయటకి రాదు, బయటకు వచ్చిందంటే అది మనసు సృష్టించబడింది. అలాంటప్పుడు దాన్ని మనం పాజిటివ్ ఉపయోగించుకోవచ్చు. అంటే నువ్వు నెగిటివ్ ఆలోచన, వాటర్ తాగుతూ నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ ఆలోచించినప్పుడు తెలిసినప్పుడు పాజిటివ్ ఆలోచించవచ్చు కదా. అంటే వాటర్కి అంత శక్తి ఉంది కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మంచి కోరుకోండి, మంచి జరుగుతుంది అంటారు. అంతేనా? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటండి, మనం ఏదైతే ఆలోచిస్తూ ఫీల్ అవుతుంటామో అది ఆకర్షించుకుంటాం. అంటే ఇట్స్ ఎ లా, ఆకర్షించుకునే ఒక నియమం. ఇక్కడ మనం వాటర్ తాగుతూ ఏం ఆకర్షించుకుంటారు, మనీ మ్యాగ్నెట్ గా మారారు. అంటే ఒక మనీ మ్యాగ్నెట్ మారినట్టుగా మనీ మీ వైపు వచ్చినట్టుగా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ అది చేస్తుంటారో అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లో టు యూ మేడం. అంటే ఇదే కదా, నీకు కావాల్సిన టెస్ట్ కూడా చేశారు. అంటే దాదాపుగా తెలుగులో మేడం హైయెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ బ్యాచెస్ ఇప్పటివరకు 77 బ్యాచ్లు జరిగాయి. మోర్ దెన్ 60,000 మెంబర్స్ని ట్రైన్ చేశారు, హైయెస్ట్ బ్యాచెస్ అండ్ హైయెస్ట్ మెంబర్స్ని ట్రైన్ చేశారు. అంటే ఎంతమంది నేను చూస్తుంటాను. సో నేను చూసిన దాంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మేడం, అంటే నేను ఒక టెక్నిక్ చెప్పిన తర్వాత ఒక మెథడ్ చెప్పి అబ్జర్వ్ చేస్తుంటాను అతనికి ఎంతవరకు వస్తుంది, వీళ్ళకి ఎందుకు వస్తుంది, వీళ్ళకి రావట్లేదు, అసలు వీళ్ళు ఎక్కడ స్ట్రక్ అయిపోయారని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆన్సర్ చేసుకుంటే నేను బయట చెప్పడం అనేది జరుగుతుందండి. హరిత గారు, వాటర్కి అంత పవర్ ఉంది. ఇంకా పూర్తిగా దీని గురించి తెలుసుకోవాలంటే మీ సెషన్స్ వింటే సరిపోతుంది కదా, ఇలాంటి విషయాలన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మిమ్మల్ని మీ క్లాసెస్ వినాలంటే ఎట్లా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? థ్యాంక్ యూ సో మచ్. అయితే వీటికోసం ఏంటంటే, ప్రతి వీక్ కూడా, ఎందుకంటే మనకు తెలుసు కదండి ఇది సబ్జెక్ట్ను విశ్వవ్యాప్తం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా అండ్ హ్యాపీనెస్గా ఉండాలి. మన ఏం ఒకటే అండి, పీస్ అండ్ హ్యాపీనెస్ స్ప్రెడ్ టు ద యూనివర్స్. ఎవరైతే పీస్ అండ్, నాకు ఒకటే నియమం ఏంటంటే, ఏదైతే మనం స్ప్రెడ్ చేస్తుంటో అది మళ్ళీ మళ్ళీ మనకు వస్తుందండి. సో నా ఒక ఉద్దేశం ఒకటే అండి, ఇది విశ్వవ్యాప్తం చేయాలి. ప్లస్ ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆనందంగా వారి జీవితాన్ని జీవించాలి. మరి అలాంటి జీవితాన్ని జీవించాలంటే ఏం కావాలండి, సబ్జెక్ట్ ఉండాలి కదా, సరైన జ్ఞానం అనేది ఉండాలి. సరైన జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఆనందం ఉంటుంది, సరికాని జ్ఞానం ఉన్న కాడ దుఃఖం ఉంటుంది. మరి సరికాని దాని నుంచి సరైన విధంగా వెళ్ళాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అంటే ఇదివరకు లా ఆఫ్ అట్రాక్షన్ పేరు రాలేదు, అంతే. మన పూర్వీకులు కూడా ప్రతి పదాన్ని వాడేటప్పుడు కూడా ఏమనే వాళ్ళని చూడండి, బియ్యం అయిపోయింది అంటే ఏమనే చెప్పండి, బియ్యం నిండుకున్నది అనేవాళ్ళే. అవును, దీపం మారిపోయింది ఎప్పుడన్నా పూర్వీకులు అనేవారా, ఏమనేరు దీపం కొండెక్కింది అనేవాళ్ళు కదా. అంటే పదాన్ని పలికేటప్పుడు కూడా అక్కడ పాజిటివ్ పలకలేదు. అంటే చూడండి, ఒక పదాన్ని పలికేది ఆలోచించినా పాజిటివ్ వేలో ఆలోచించాలి. మీరు వాటర్ తాగుతున్నప్పుడు కూడా మీ ఆలోచన విధానం పాజిటివ్ గానే ఉండాలి, అంతా మంచి జరుగుతుంది. ఒక మనిషిలో మార్పు తీసుకురావాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అని చెప్తున్నారు. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి. చాలా థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్, 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నేను చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా, అది కరెక్ట్ టైంలో. నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్కే అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసిన అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సార్.